मुख्यमंत्री की अधिकार माला माला इंका ई लक्षल कोा इंका ई लक्षल कोा पेर मीद रे लक्षल अलगा राष्ट्र ग्यारंटी एट्लाव सार नी प्रणा के नी प्लांट विधान राष्ट्रीय धनिक राष्ट्र धनिक राष्ट्रम राष्ट्रीय अस्वो स्पष्टमें तप चे प्रयत्न रुणमाफी दलित बंद मोसम से गोल्ल अन्नी बीसी कुरत नाशन से दलित मूडेकरा धरनी पेर तो ఈ రోజు ఏ విధంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసుకొని పేదల ఆస్తులను ఏ విధంగా కొల్లగొడుతుందో ధరణి అనేది ఏ విధంగా సమస్యగా మారిందో ఒక్కసారి మీరందరూ ఆలోచించడన అనేక సమస్యలు మార్చుకొస్తున్నాయి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలు బాధలు చెప్పుకుంటున్నారు కష్టాలు చెప్పుకుంటున్నారు ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన తర్వాతనే 8 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి 8 సంవత్సరాలు ఫామ్లో ఉన్న ప్రగతి భవన్ ఉన్నాడు 8 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ వల్ల పన్న ముఖ్యమంత్రి ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బయటికి గుంజుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రమునే తర్మి తర్మి కొట్టిన గేత నా భారతీయ జనతా పార్టీది నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది ఠాకరి తట్టుకోలే అన్న భారతీయ జనతా పార్టీ ఠాకరి తట్టుకోలే ఎదుర్కొనే దమ్మ ముఖ్యమంత్రికి లేదు అరే పోలీస్ కేసులు పెట్ట బీజేపీ కార్యకర్తలు భయపడతలేరు నాన్ బేలేబుల్ కేసులు పెట్ట బీజేపీ కార్యకర్తలు భయపడతలేరు జైళ్ళకు వంపిన బీజేపీ కార్యకర్తలు భయపడతలేరు రౌడీ షీట్లు ఓపెన్ చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడతలేరు వీళ్ళ తట్టుకొనుడు సాధ్యం కాదనే ఇవల ఇక్కడ ఫైనాన్స్ దుకాణం లాస్ అయిన ఫైనాన్స్ దుకాణం మూసేసి వేరే కాడ పెట్టినట్టు టిఆర్ఎస్ పార్టీ దుకాణం మూసేసి వాళ్ళ ఢిల్లీలో బ్రాంచ్ ఆఫీస్ తెత్తరన్న బీఆర్ఎస్ అట బీఆర్ఎస్ అట బండిపోట్ల రాష్ట్ర సమితి అన్నది బార్ అండ్ రెస్టారెంట్ సమితి అన్నది గుంట నక్కలు ఒక్కటైతున్నాయి ఒక్క నరేంద్ర మోడీ ఒక్క నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి దేశంలో గుంట నక్కలు ఎదురైనా ఒక్కసారి కరతాల ద్రోంతో మోడీ గారు చూస్తారన్న నిన్ననే లక్ష్మణ్ గారు చెప్పినా టీవీ చూస్తా పక్క టీవీ చూస్తా చెప్పనన్నా ఒక్కసారి మోడీ గారికి మీ కరతాల ధ్వనులతో ధన్యవాదాలు చెప్పనన్న గట్టిగా భారత్ మాతాకి అలాంటి మహానుభావుడు ఇలా 18 గంటల పాటు పనిచేస్తున్నా ఇలా సంగ్రామ సేన కార్యకర్తలు పాదయాత్ర అయితే మామూలు విషయం కాదని మీరు అందరూ అనుకుంటున్నారు పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్ర టైం పాస్ కు పాదయాత్ర చేస్తారు మా కళ్ళు వస్తాయన్నా మెడల్ వస్తాయన్నా నడుమునొస్తుందన్నా కాళ్ళ పిక్కల నొప్పులు వస్తాయన్నా పాదాలు పొక్కులు వస్తాయన్నా మంటలు లేస్తాయన్నా కళ్ళు గుంజకపోతాయన్నా తలనొప్పి వస్తుందన్నా మాడ నొప్పి వస్తుందన్నా నడవలేని పరిస్థితి అన్నా నా సంగ్రామ సేన కార్యకర్తలు కూర్చున్నారన్న కుటుంబాల నుంచి కూడా వచ్చారన్నా అనేక మంది కార్యకర్త కాళ్ళు విరిగినాయన్న పోలేవారు నిన్న సందీప్ అనే కార్యకర్త రిప్స్ విరిగినాయన్న పోలే అన్న భార్గవ అనే మా అక్కకు బ్లడ్ క్లాట్ కింద పడ్డదన్న బెడ్ రెస్ట్ కు పోలేదన్న కార్యకర్తల అమ్మ చనిపోయిందన్న పోలేదన్న 18 రోజుల పాటు ప్రజా సంగ్రామ చేసిన కార్యకర్తలు నాతో పనిచేసినన్న భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర ప్రారంభించిన మొదటి యాత్ర రెండో విడత ఐదో విడత యాత్ర నా మైన్సాలో ప్రారంభించిన మన యాత్ర దేశం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయిందన్న మైన్సాలో ఏ విధంగా ప్రారంభిస్తారు చెప్పిన భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరనే ప్రారంభించిన యాత్ర నా మైన్సాను కాపాడుకుంటాం మైన్సాను ఎవ్వనికి అప్పయప్పం మైన్సాలో నా హిందూ యువకులను నా హిందూ సమాజానికి సంబంధించిన నా పేద హిందూ కుటుంబాలను ఇళ్లను దగ్ధం చేసి సకినాలు చేస్తుండే సకినాలు ఉచ్చ ఉచ్చ లుచ్చ నా కొడుకులకు ఒక హెచ్చరిక జారీ చేయడానికే మైన్సాలో ప్రారంభించిన యాత్ర ఈరోజు పౌరుషాల గడ్డ ఉద్యమాల కిల్లైన ఈ కరీంనగర్ గద్ద మీద
भारतीय जनता पार्टी प्रजा संग्राम यात्रा मुगिपु कावना भारत माता की अना मन पेद नायक नड्डगारी चाल बिजी शेड्यूल फैक्ट वे अवकाश ले सार నన్ను గెలిపించిన నా అన్నకు నా తమ్ములకు నా అక్కలకు నా చెల్లెలకు మీ ఆశీర్వాదం కావాలి ఐదో ప్రజా సంగ్రామేత కరీంనగర్లో ముగిస్తున్నాం సార్ మీరు ఎంత బిజీనా దయచేసి మా కోసం టైం ఇయ్యండి సార్ మీరు వస్తేనే ప్రజా సంగ్రామేత ముగింపు సభ జరుగుత సార్ లేకుంటే సంవత్సరం దాకా ప్రజా సంగ్రామేతను ముగించ సార్ మొత్తం తిరిగి తిరిగి వస్తదప్ప నువ్వు మీ కరీంనగర్ టైం ఇచ్చేదాక ప్రజా సంగ్రామ యాత్ర ముగించ సార్ అంటే నేను పక్కా వస్తా కరీంనగర్ ప్రజలతో మాట్లాడతా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా సందేశం ఇస్తా చెప్పి కష్టపడి అనేక కార్యక్రమాలు ఉల్పెట్టుకొని వచ్చారన్న అలాంటి మహాన్ భావనికి ఒక్కసారి కరతాల దంతో లేచి నిలబడి స్వాగతం పలకనలేదు అందరం భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి కొంచెం ఆలస్యం ఉందన్న వారి యొక్క ఉపన్యాసాన్ని వారు ప్రారంభిస్తారు వారు హెలికాప్టర్ టైం అవుతుంది కాబట్టి దయచేసి హెలికాప్టర్ కూడా పోవాలి కాబట్టి దయచేసి అందరూ ఊపిగా ఉండాలన్న వారి యొక్క మార్గదర్శనం మనకు అవసరం క్రమశిక్షణ గల కార్యకర్తలం దాని తర్వాత వారు వెళ్ళిన తర్వాత నేను గ్రౌండ్లోకి వస్తా మీ అందరితో సెల్ఫీలు దిగడమే మీ అందరికీ చేయగలపడమే మీతో కలిసి మాట్లాడిన తర్వాతనే నేను గ్రౌండ్ నుంచి బయటికి పోతా అంతవరకు ఓపికగా ఉంటారు కదా పక్క 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 భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డ గారి నాయకత్వం జై శ్రీరామ్ మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు వారు జాతీయ అధ్యక్షులైన తర్వాత ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మ్రోగిస్తున్నటి మోగించుతున్న విషయం అందరికీ తెలిసిందే అలాంటి జాతీయ మన జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డ గారిని మనందరూ ఉద్దేశించి మాట్లాడి మార్గదర్శనం చేయాల్సిందిగా వారికి మనందరి తరపున సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.